చాలా వేగవంతమైన పరిణామాలే కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అంటే ఇంకా ఎన్నికలు అప్పుడే రావడానికి ఇంకా చాలా టైం ఉంది. కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఈ హడావుడేంటి, రాజకీయ చర్చలు ఏంటి అని అనుకోవచ్చు. అయితే బీజేపీ ఎత్తుగడ వెనక, బీజేపీ వ్యూహం వెనక జమిలీ ఎన్నికలు ప్రస్తావన ఉంది అనేది ఒక వర్గం చెబుతున్న వాదన. అందుకే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే ఎన్డీఏతర రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా తమ పార్టీని బలోపేతం చేసే దిశగా మోడీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకే సోము వీర్రాజుకి అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది ప్రచారం. ఈ నేపథ్యంలోనే తాజాగా పోసాని కృష్ణమురళి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, ఆయన పాలనకు సంబంధించి, అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి చేస్తున్న రాజకీయాలకు సంబంధించి ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది ఏడాదిలోనే నిరూపించేసుకున్నారు. ప్రజలు ఎప్పుడు కూడా మంచోళ్ల తరపునే పట్టం కడతారు తప్ప అల్లాటప్పగా రాజకీయాలు చేసే వాళ్ళకి ప్రోత్సహించరు జనం అనేది. అంటే ఇదే నేపథ్యంలో కొన్ని కామెంట్స్ ఆయన చేసింది. గడిచిన చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో ఎన్ని కోట్లు వృధా చేసినా, డబ్బంతా వృధా చేసి పోలవరం లాంటి దాన్ని పూర్తిగా కట్టలేకపోయినా, ప్రజాధనం లూటీ చేసినా సరే ఆయన్ని ఏమీ చేయలేకపోయాయి, ఎవరు ఏమీ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెనక మాత్రం కుట్రలు కుతంత్రాలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు అనేది ఆయన తాజాగా చేసిన విమర్శ. అయినా ఎవరు ఎంత చేసినా సరే రేపు ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినా, 2024 వచ్చినా సరే పవన్ కళ్యాణ్ కానీ లేదంటే నరేంద్ర మోడీ గారు కానీ ఇంకెవరెవరైనా సరే ఏ పార్టీ కూడా జగన్ గారి పార్టీ ముందు, ఆయన చేస్తున్న ప్రజా అభివృద్ధి పనుల ముందు దిగదుడిపే కానీ ఎట్టి పరిస్థితుల్లో మొన్నటి కంటే, అంటే 2019 ఎన్నికల్లో సాధించిన 151 స్థానాల కంటే అంతకు మించి ఎక్కువే వస్తాయి తప్ప తక్కువ రావు, వీళ్ళ ప్రయత్నాలన్నీ వృధా అంటూ తేల్చి పడేశారు నిజంగా పోసాని కృష్ణమురళి. ఇప్పుడు ఇవి సంచలనంగా మారినాయి. జగన్ ప్రభుత్వంలో ఆయన ఎటువంటి పదవులు ఆశించకుండా పనిచేస్తున్నానని చెప్పారు. జగన్ సీఎం అయ్యాక ఆయన ఏ పదవి కావాలో అడిగినా సరే నేను ఎటువంటి పదవి తీసుకోలేదు, వద్దన్నానని చెప్పాను అని చెప్పి పోసాని గారు చెప్పడం, ఇదే టైంలో ఆయన చాలా డంకాపదంగా మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా, జమిలీ ఎన్నికలు వచ్చినా, 2024 సాధారణ ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు మళ్ళీ అత్యధిక మెజార్టీతో, అత్యధిక సీట్లతో గెలుపొందుతారు అని ఆయన ఒక ధీమా వ్యక్తం చేశారు. నిజంగా ఇది వైసీపీ శ్రేణులకు కాస్తంత మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది, మరింత జోష్ నింపే వ్యాఖ్యలుగా ఉన్నాయి పోసాని కృష్ణమురళి గారి వ్యాఖ్యలు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.